ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః, అస్మద్గురుచరణేభ్యః నమో నమః. అందరికీ నమస్కారం. మీ డాక్టర్ ఎన్వి శ్రీనివాసరావు. మనము పరమ పవిత్రమైనటువంటి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసరాజమైనటువంటి, అన్ని మాసాల్లో కల్లా రారాజైనటువంటి కార్తీక మాసంలో చక్కగా మనము కార్తీక పురాణ మహాత్మ్యాన్ని గురించి 30 రోజుల పాటు 30 అధ్యాయాలు వీక్షించేటువంటి తెలుసుకునేటువంటి క్రమంలో ఈరోజు మనం 6వ అధ్యాయం దగ్గరకు వచ్చాం. ఈ యొక్క కార్తీక మాస వ్రత వైభవాన్ని, కార్తీక మహాత్మ్యం యొక్క గొప్పతనాన్ని, కార్తీక మహాత్మ్యాన్ని ఎవరైతే తెలుసుకొని చక్కగా ఆచరిస్తారో వారికి కలిగేటువంటి మంచి మంచి సద్గతులను జనక మహారాజుకు వశిష్ఠ మహాముని వారు ఉపదేశం చేస్తున్నారు. మరలా వశిష్ఠ మహాముని వారు ఆ జనక మహారాజుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసమునందు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతాలతోనూ స్నానము చేయించువాడు, 10,000 అశ్వమేధాది యాగములతో సమానమైనటువంటి పుణ్యఫలాన్ని పొందుతాడు, చివరికి తుదకు పరమపదమును పొందును అనేటువంటి, హరి సాన్నిధ్యాన్ని చేరును అనేటువంటి విషయాన్ని చక్కగా విశదీకరించాడు. ఈ సాయంకాల సమయమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువాడు విష్ణులోకమును పొందును. ఈ మాసమునంతయు కూడా దీపదానము చేసినటువంటి వారు చక్కని జ్ఞానాన్ని పొంది విష్ణులోకమును పొందెదరు. అలానే ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా ఆలోచించి ఆచరించవలసిన విషయం అనేటువంటిది ఆ జనక మహారాజుకు వశిష్ఠ మహాముని వారు విశదీకరించారు. చక్కని మంచి పత్తిని తీసుకొని ఏ విధమైనటువంటి ధూళి లేకుండా చక్కగా తీసి విడదీసి చక్క మంచి ఒత్తులను చేసి ఒక బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ చక్కగా ఒక బాగా పాత్రతో పిండిని బాగా కలిపి ఒక గురుగుగా చేసి ఆ యొక్క ఆ గురుగు చేసినటువంటి ప్రదేశంలో గోఘృతాన్ని కానీ లేదా వేరే రకమైనటువంటి నూనె విషయాలను కానీ దాంట్లో పోసి ఆ ఒత్తుని వేసి తడిపి వెలిగించి ఆ వేదబ్రాహ్మణుడికి గనక ఆ వేదబ్రాహ్మణుణ్ణి పూజించి గనక ఈ దీపాన్ని గనక ఆయన గనక ఇచ్చినట్లయితే, ఈ మాసమంతయు కూడా ఈ విధంగా చేసినట్లయితే, అందులోనూ కూడా చివరి రోజున ఈ మాసం చివరి రోజున ఒక వెండి పాత్ర, వెండి ప్లేటు, శక్తి కొలది వెండి ప్లేట్లో ఈ విధంగానే చక్కగా గోధుమ పిండితో కానీ బియ్యపు పిండితో కానీ బాగా పిండి కలిపి గురుగు చేసి ఒక ప్రమిదగా చేసి దాంట్లో గోఘృతాన్ని పోసి చక్కని ఒత్తిని వేసి వెలిగించి చివరి రోజైనా సరే ఆ బ్రాహ్మణోత్తముడికి గనక మనం గనక దానం చేసినట్లయితే, దీపదానాన్ని చేసినట్లయితే, ఎట్టి పరిస్థితుల్లో కూడా చక్కని గొప్ప విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాము. ఆ రోజు మనము మన శక్తి కొలది బ్రాహ్మణునికి కానీ లేదా 10 మందికి కానీ చక్కగా భోజనాన్ని మనం పెట్టాలి, వారిని సంతోషపెట్టాలి. పెట్టి స్వయంగా చేసినటువంటి పాకాన్ని వారికి పెట్టిన తర్వాత చక్కగా మనము అనేక రకాలైనటువంటి మంచి కర్మల ద్వారా పొందినటువంటి పుణ్యాన్ని మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అలా భోజనం గావించిన తర్వాత స్వయంగా చక్కగా ఒక మంత్రాన్ని చెప్పొచ్చు. ఏమని? సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపత్సుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అనేటువంటి శ్లోకాన్ని చక్కగా చదువుకుంటూ వారికి గనక ఈ క్రియలు గనక చేసినట్లయితే ఆ దీపము మనకి సర్వజ్ఞానం ప్రదాయకము, సమస్త సాంప్రదాయకము, సమస్త శుభాలని మనకు కలిగించేటువంటిది. కనుక ఇటువంటి దీపదానాన్ని నేను చేయుచున్నాను, దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగ్గాక, ఈ ప్రకారము నేను చక్కగా
మంచి మంచి వ్రతాన్ని ఆచరించి సద్గతిని పొందాలని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా కోరుకోవాలంట. ఇది జాతి మత కుల తరతమ భేదాలు లేకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే కార్తీక మాసమునందు ఆచరించవలసినటువంటి క్రియ. ఇది ఆచరించినటువంటి వారికి అనంతములైనటువంటి ఫలము కలుగుతుంది. దీపం పెట్టిన వారు చక్కగా విద్యాశాస్త్రములను అలానే విద్యను అర్జించేటువంటి వాడు విద్యను పొందుతాడు, శాస్త్రజ్ఞానం కావాలనుకునేటువంటి వాడు శాస్త్రజ్ఞానాన్ని పొందుతాడు, ఆయుష్ కావాలనుకునేటువంటి వాడు ఆయుష్ పొందుతాడు, స్వర్గప్రాప్తి కావాలనుకునేటువంటి వారు స్వర్గప్రాప్తిని పొందుతాడు. సమస్త సద్గతుల్ని సమస్త సంపత్తులను చక్కగా ఈ దీపదానం చేత ఈ కార్తీక మాసం నందు మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కార్తీక దీపదానం వలన మనోవాక్కాయముల చేత చేయబడినటువంటి తెలియక చేసినటువంటి ఏదైతే పాపాలున్నాయో ఆ పాపాలన్నీ నశించుకుపోతాయి. ఈ విషయమున పురాతనపు కథ అనేటువంటిది ఒకటి ఉన్నది. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఎలా దీపదానం చేస్తే పోతాయి, వారికి సద్గతి ఎలా కలుగుతుందో ఈ పూర్వకథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి జనక మహారాజుకు వశిష్ఠ మహాముని వారు ఉపదేశం చేస్తున్నారు. పూర్వకాలమున ద్రావిడ దేశమునందు మన ప్రాంతం నందే సుత బంధుహీనమైనటువంటి ఒక స్త్రీ కలదు. అంటే కుమారులు కానీ కూతుళ్ళు కానీ ఎవరూ లేరు, బంధువులు కూడా లేరు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించడిది, భిక్షాన్నం చేసేది, అలానే ఎప్పుడూ దూషితాన్నమునే భుజించేది. అంటే మనకి విరుద్ధమైనటువంటి భోజనాన్నే చేసేది, సద్య అన్నాన్ని తినేటువంటిది. నిత్యము ధనము తీసుకొని పరులకు అనేక రకాలైనటువంటి పనులు వారికి రుబ్బటం కానీ అనేక రకాల పనులన్నీ కూడా చేసేదన్నమాట. అలా నిత్యము ధనము తీసుకొని ఈ పనులు చేస్తూ ఉన్నటువంటి ఆవిడ అమ్మకము కొనుగోలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నది. అట్లా వచ్చినటువంటి ద్రవ్యంతో ధనవంతురాలైపోయింది కొంతకాలానికి. ఆ స్త్రీ విష్ణుపాదార విందములను ధ్యానించలేదు, అలానే హరికథను వినలేదు, పుణ్యతీర్థములను పొందలేదు, అలానే ఏకాదశి నాడు ఉపవాసం కూడా చేయలేదు. కానీ అనేక వ్యాపారములు చేయుట చేత ద్రవ్యమును అర్జించింది, చాలా ధనాన్ని సంపాదించింది. కానీ తాను తినలేదు, ఇతరులకు ఎవరికి కూడా పెట్టలేదు. ఇట్లా అజ్ఞానముతో మునిగి ఉన్నటువంటి ఆవిడ ఇంటికి దైవ సమానుడైనటువంటి ఒక మహానుభావుడు, ఒక క్షత్రియుడు శ్రీరంగ పట్టణానికి వెళుతూ ఆ దారి మధ్యలో వస్తూ ఒక కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి, అయ్యో ఈ చిన్నది అన్యాయంగా నరక పాపాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నది, నరకం పాలవుతున్నది, దయకలిగినటువంటి ఆమెతో ఇట్లా అన్నాడు. దయకలిగి చీ మూడురాలా, ఇప్పుడు నా మాటలు వినుము, విని చక్కగా నీవు ఈ యొక్క దేహమును సుఖాలయందు ఉంచడం కన్నా కూడా ఈ దేహం అనేటువంటిది ఎటువంటిదంటే ఈ దేహంలో ఉన్నటువంటి చర్మము మాంసము ఎముకలు వీటితో కూడుకున్నటువంటి ఈ దుఃఖము, ఈ యొక్క దేహము దుఃఖములకు నిలయం. భూమి ఆకాశము వాయువు అగ్ని జలము అనేటువంటి పంచభూతములు, ఈ పంచభూతములతో ఆవిర్భవించినటువంటి దేహం ఈ మరలా ఈ పంచభూతాల్లోనే కలిసిపోతుంది. ఆ దేహము నశించగా పంచభూతములే వాటికి సాక్షిభూతములవుతాయి. ఇది నిశ్చయం, ఇది అశాశ్వతమైనటువంటి దేహం. నిత్యముగా దేహమును అది అసలు దేహం అనేది నిత్యమే కాదు. ఆ దేహాన్ని నీవు అనిత్యమైనటువంటి ఈ దేహాన్ని నిత్యం అని చెప్పేసి భావించి నీవు అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ మూటలు కట్టుకుంటున్నావు. కాబట్టి మోహమును విడవు, సత్యస్వరూపుడు భూతదయ్యందు దయగలిగినటువంటి వాడైనటువంటి వారిని ధ్యానించు, నీ ఇష్టదైవాన్ని. అలానే అనేక రకాలని కామ క్రోధ మదమాత్సర్యాలన్నింటినీ కూడా ఆయన తొలగిస్తాడు మహానుభావుడు. ఆశ మోహము మమకారము అహంకారము వీటిని విడువుము, చక్కగా ద్రవ్యము వదులుము, నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో హరిపాదార వింద ధ్యానము చేయుము. ఈ కార్తీక మాసం నందు చక్కగా ప్రాతస్నానం ఆచరించి
విష్ణు ప్రీతిగా చక్కగా దాన ధర్మాదులు చేయుచు బ్రాహ్మణునికి దీపదానము చేయుము. అట్లా చేసిన ఎడల అనేక జన్మల పాపము నశించి బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది, దాంట్లో సందేహమే లేదు అని చెప్పినటువంటి బ్రాహ్మణుడు చక్కగా తూర్పు దిక్కులకు వెళ్ళిపోయాడు, శ్రీరంగ పట్టణానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మాటలు విన్నటువంటి ఆవిడ కొద్దిగా విచారించింది, ఆశ్చర్యపోయింది. ఇంతకాలం ఎవరూ చెప్పలేదు నాకు, మరి నేను ఆచరించవలసింది అని చెప్పేసి ఆ ఒక రకమైనటువంటి వాస్తవ స్థితికి వచ్చేసింది. ఆ తల్లి వచ్చి కార్తీక వ్రతాన్ని ఆరంభించింది. చక్కగా సూర్యోదయానికి ముందే శీతోదక స్నానాన్ని చేసి హరిపూజ చేస్తూ దీపదానం చేస్తూ ఉన్నదన్నమాట. తర్వాత అలా మాసం పూర్తయిన తర్వాత పుణ్యాశ్రమాలు ఈ యొక్క శ్రవణము, ఈ యొక్క కార్తీక పురాణ మహాత్మ్య యొక్క పురాణ శ్రవణం చేత ఆ ప్రకారముగా కార్తీక మాసంలో నెల రోజుల పాటు చేసినటువంటి ఆ యొక్క వ్రత దీక్ష చేత బ్రాహ్మణ భోజన సమారాధన చేసిందన్నమాట. చివరికి అందరికీ భోజనం పెట్టింది, అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి కొంతకాలానికి ఆమె నెల రోజుల పాటు శీతోదక స్నానం చేయటం వలన కార్తీక మాసంలో ఆ స్త్రీకి శీతజ్వరం అనేటువంటిది ఏర్పడింది. చివరికి ఆ శీతజ్వరంతో పాటు గర్భమున ఒక రోగము ఉద్భవించింది. రోగం ఉద్భవించి రాత్రింబవుళ్ళు పీడితురాలై బంధుహీన కదా, ఎవరూ లేరు కదా, చివరికి ఆమె మరణించింది. ఏం చేయాలి, కన్నీటి పర్యంతం అయిపోయింది, తర్వాత మరణించింది. కానీ ఎన్ని పాపకర్మలు చేసినా ఈ కార్తీక మాసంలో చక్కగా కార్తీక మాసాన్ని భక్తి శ్రద్ధలతో కార్తీక మహాత్మ్యాన్ని తెలుసుకొని కార్తీక మాసంలో భగవంతుణ్ణి విధిగా పూజించడం చేత బ్రాహ్మణోత్తముల్ని సత్కరించడం చేత చివరి అన్నసంతర్పణ చేయడం చేత కలిగినటువంటి పుణ్యం వలన ఆవిడ చక్కగా ఎక్కడికి వెళ్ళింది, వైకుంఠ ప్రాప్తిని పొందింది, పుణ్యాన్ని పొందింది. కార్తీక దీపమును ఎవరైతే దానం చేస్తారో తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి, నశించిపోతాయి. ఇది పూర్వము శివుడు పలికినటువంటి మాటలు ఇవన్నీ కూడా. పరమశివుడు ప్రత్యక్షంగా చెప్పాడు ఇవన్నీ కూడా. రాజా, ఓ జనక మహారాజా, ఈ రహస్యము నీకు చెప్పి తిని చక్కగా నీవు విన్న యొక్క చెప్పి విన్నటువంటి విషయాన్ని చక్కగా ఆచరించడమే కాకుండా అందరి చేత ఆచరింపచేయి. ఈ యొక్క ఆరవ భాగంలో ఉన్నటువంటి ఆరవ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వ్రత కథను, ఈ యొక్క విషయాలను, ఈ పూర్వకథను ఎవరైతే వింటారో వారు జన్మ సంసార బంధమును తెంచుకొని వైకుంఠ ప్రాప్తిని, కైలాస ప్రాప్తిని పొందగలరు. కాబట్టి అంత పుణ్యాన్ని వారు మూటగట్టుకుంటారు. ఇదంతా కూడా సత్యము, సత్యస్వరూపము, సాక్షాత్ పరమేశ్వరుడు ఉపదేశం చేసినటువంటి విషయము. ఇదంతా కూడా స్కాంద పురాణంలో అంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యం యొక్క ఆరో అధ్యాయము, ఇంతటితో పూర్తయినది అని రాజుకు చక్కగా ఆ వశిష్ఠ మహాముని వారు ఉపదేశం చేశారు. ఈ రోజున కార్తీక మాసంలో ఆరో రోజున ఈ ఆరో అధ్యాయము పూర్తయిన తర్వాత మనము ఈరోజు కొన్ని వస్తువులను నిషిద్ధం చేయాలి. అవేంటంటే మనకి ఇష్టమైనటువంటి పదార్థాలు మనం తినకూడదు, అలానే ఉసిరి కూడా ఈ రోజున మనం తినకూడదు, అలానే దానము మనము చిమ్మిలి అనేటువంటిది తయారు చేసి చిమ్మిలి దానం చేయాలి. అలా దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ యొక్క కార్తీక మాసంలో ఈ ఆరో రోజున ఆ మనం పూజించవలసినటువంటి పుణ్యప్రదమైనటువంటి దైవం ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. వారిని మనం మహామంత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క మహామంత్రంతో వీలైన సార్లు మనం జపించాలి. ఈ కథను విన్న తర్వాత ఓం సుం బ్రహ్మ సుబ్రహ్మణ్యాయ స్వాహ, ఓం సుం బ్రహ్మ సుబ్రహ్మణ్యాయ స్వాహ అనేటువంటి మూలమంత్రాన్ని చక్కగా వీలైన సార్లు జపించి ఈ యొక్క కార్తీక మాసమునందు శివకేశవులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు వీక్షించినటువంటి వారికి, విన్నటువంటి వారికి, చూసినటువంటి వారికి, అలానే ఆచరించినటువంటి వారందరికీ కూడా కలుగ్గా కానీ చెబుతూ వినవించుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు, స్వస్తి.